కరోనా 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 ఇంకా ఎన్ని రోజుల్లో ఈ కష్టాలు. అసలు విషయానికి వచ్చేద్దాం. ప్రస్తుతం అన్ని రకాల చిన్న చిన్న బిజినెస్లు, ఆటోలు, బస్సులు, మెట్రో ట్రైన్స్ అన్నీ తిరుగుతున్నా ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. అయితే హైసియా, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రెన్యూరర్స్ అసోసియేషన్, ఇటీవల ఒక సర్వే చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్కి మొగ్గు చూపుతున్నారని తేలింది. 95% ఐటీ కంపెనీలు పూర్తి స్థాయిలో ఎంప్లాయీస్తో వర్క్ చేయించుకుంటున్నారని తేలింది. గత 2 నెలల్లో ఇంటి నుంచి పనిచేస్తున్న వారి సంఖ్య పెరిగిందనే స్పష్టం చేసింది. సిటీలో క్లోజ్ అయిన ఐటీ కంపెనీలు ఇప్పట్లో రీఓపెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపించటం లేదు. ఇంకా కొన్ని నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు మేనేజ్మెంట్ డిసైడ్ అయ్యింది. గూగుల్ వచ్చే 7 జూలై వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించగా, సిటీలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు కూడా 3 మార్చి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేశాయి. చిన్న కంపెనీలు ప్రస్తుతం ఇయర్ ఎండ్ వరకు అనుకున్న పరిస్థితులను బట్టి పొడిగించాలనే ఆలోచనలు అయితే ఉన్నాయి. జెన్టెక్, కాగ్నిజెంట్, ఓటీఎం ల్యాబ్స్ వంటి కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగించే అవకాశం ఉందని అంటున్నారు. ఆఫీస్ రీఓపెన్ చేస్తే గ్యాదరింగ్ అని, మీటింగ్లతో వైరస్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఎంప్లాయీస్ నుంచి ఇన్ టైంలో వర్క్ పూర్తి చేయడంతో వర్క్ ఫ్రమ్ హోమ్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు.